తెలుగు లైఫ్ స్టైల్ స్వాగతం నేను మిలికిత ఇవాళ జూన్ పదమూడు ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే అసలు ఈ ఆల్బనిజం డే అంటే ఏంటి ప్రపంచ వ్యాప్తంగా ఆల్బినిజం ఉన్న వ్యక్తుల మానవ హక్కులను గుర్తించడానికి అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ పదమూడున జరుపుకుంటూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు మరియు ఆల్బినిజం కారణంగా ఉన్న అన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్న వారికి చైతన్యం కల్పించడానికి జరుపుకుంటూ ఉంటారు మరి ఇంతకీ ఈ ఆల్బినిజం అంటే ఏంటి పూర్తి వివరాలు ఇవాళ మీరు ఛానల్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయడం మర్చిపోకండి అసలు ఈ ఆల్బనిజం అంటే ఏంటి ఆల్బినిజం పరిస్థితి కలిగిన వారిలో మెలనిన్ లోపం ఉంటుంది జుట్టు వెంటుకలు కూడా తెల్లగా ఉంటాయి చర్మం తెల్లగా ఉంటుంది ఇక దేహం లేత గులాబీ రంగులో ఉంటుంది పైనుంచి కింది వరకు తెలుపు రంగులో ఉంటారు మెలనిన్ లోపం ఉంటూ ఉంటుంది ఇక పోతే ఈ పిగ్మెంటేషన్ సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఆ రంగులో ఉంటూ ఉంటారు ఒక పుట్టుకతో వచ్చే సమస్య అంటే జెనెటిక్ పరంగా వచ్చే సమస్య ఇది చాలా రేర్ కేసెస్ లో ఇలా పరిస్థితి సంభవిస్తూ ఉంటుందని నిపుణులు సూచిస్తూ ఉన్నారు దీనికి చికిత్స కూడా లేదని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇది ఒక అంటువ్యాధి ఏం కాదు ఒకరి నుంచి ఒకరికి సోకదు ఇక ఈ సమస్య ఉన్న వారిలో ప్రకాశవంతమైన సూర్యకాంతి హాని కలిగిస్తూ ఉంటుంది అదే విదేశాల్లో అయితే ఈ సమస్య ఉన్న వారు ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాలు చేరేటప్పటికీ ఈ స్కిన్ క్యాన్సర్ సమస్యతో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి అందుకే ఈ సమస్యకు ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఉంటారు వీరి హక్కుల కోసమే ఈ ఆల్బనిజం అవేర్నెస్ డే జరుపుతూ ఉంటారు అసలు ఈ ఆల్బినిజం అవేర్నెస్ కున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం కొంతమంది ఆల్బినిజం పరిస్థితి ఉన్న వారిపై దాడులు చేయడం వీరి రూపాన్ని చూసి హేళన చేయడం మూఢ నమ్మకాలతో అపోహలు పెంచడం ఎన్నో చేస్తూ ఉండేవారు అందుకే ఇవన్నీ ఆపేందుకే రెండు వేల పదమూడులో ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ప్రజలలో అవగాహన పెంచుతూ ఉండేది ఈ ఆల్బినిజం అనేది జెనెటిక్ పరంగా వచ్చే సమస్య తప్పితే వీరు కూడా మనందరిలాగా మనుషులు వీరిని కూడా అందరిలా కలిపి చూసుకోవాలి అందరితో కలిసి జీవించాలి అంతేకాకుండా వీరికి కూడా మనందరిలా సమాన హక్కులు ఉండాలనే ప్రజలలో అవగాహన పెంచేందుకే ప్రతి ఏటా జూన్ పదమూడున ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే ని జరుపుతూ ఉంటారు ఇదే ఈ ఆల్బినిజం అవేర్నెస్ డే కి ఉన్న ప్రాముఖ్యత అని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ ఆల్బినిజం అవగాహన దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ అని ఒక మంచి థీమ్ తో వస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇంక్లూజన్ స్ట్రెంత్ అనే తీన్తో ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఆల్బినిజం ఉన్న వారికి మనం అందరం సపోర్ట్ బలాన్ని చేరుస్తూ ఉండాలి అంతేకాకుండా కాకుండా ఉన్న ఉన్నవారు కూడా మెంటలీ ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి జీవితంలో ముందడుగు వేస్తూ ఉండాలి మరి ఇది ఇవాల్సి వీడియో ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే సందర్భంగా అసలు ఆల్బినిజం అంటే ఏంటి కారణాలు ఏంటి చికిత్స ఉన్నాయా లేవా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా మరి ఇలాంటి ఎన్నో హెల్త్ బ్యూటీ ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ స్టెక్ వీడియోస్ కోసం మీరు మాత్రం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం Telugu Nen Milikita signing off.